हेलो एवरीवन, अंदर की नमस्ते। नेनु वन डे लो एम चेसानु अनेदी ई वीडियो लो मीकु चूपिस्तानु। नेनु मार्निंग लेवगाने ओक हाफ एन अवर वाकिंग कोसमनी टेरेस पैकी वेल्तानु। वेल्लिनप्पुडु क्लैमेट चाला कूल गा उंटदी, चाला प्लेजेंट गा डे स्टार्ट अवुतुंदनी नेनु रोजू इलाने स्टार्ट चेस्तानु। मोत्तम चुट्टू मा टेरेस पैकी एक्किन तर्वात मोत्तम चुट्टू ग्रीनरी इला फ्लवर्स अन्नी कनिपिस्तू उंटाई। అలా చేసిన రోజు ఆ డే అంతా నాకు చాలా పీస్ఫుల్గా, అంతేకాదు ఏదన్నా నేను పెండింగ్లో ఉన్న వర్క్ ఏదైనా ఉంటే అలా పీస్ఫుల్గా జరిగిన రోజు ఫాస్ట్గా చేసేయగలుగుతాను, బాగుంది కదా అని చెప్పి మీకోసం కొంచెం షూట్ చేసి చూపిస్తున్నాను। ఇక పూజ కోసం కొన్ని ఫ్లవర్స్ అండ్ మా చెట్టుకి జామ చెట్టుకి కొన్ని జాంకాయలు ఉన్నాయి। అన్నీ కొయ్యకుండా నేను డేలో ఒక టూ తినగలను కాబట్టి ఒక టూ కట్ చేస్తున్నాను। ఈ చెట్టుకి జాంకాయలు చాలా ఎక్కువగా కాస్తాయి, చాలా వరకు ఒక 5-6 వరకు దూరగానే అయిపోయాయి। ఈరోజు టూ కట్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కొన్ని కట్ చేద్దామని చెప్పి ఈ టూ కట్ చేసుకుని తెచ్చుకున్నాను। రాగానే ఇలా తులసి మొక్క దగ్గర ముగ్గు పెట్టేసుకుని పూజ చేసుకుని నా డేని స్టార్ట్ చేస్తున్నాను। ఇది అమెజాన్ లో పూజ రూమ్ లో కని నేను ఆర్డర్ పెట్టాను, అంటే వాల్ షెల్ఫ్స్ అన్నమాట, ఇవి పూజ రూమ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి, విగ్రహాలు పెట్టడానికి బాగుంటుంది। ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ పిక్ లో లా పెడదామని తెప్పించాను। డిజైన్ కూడా ఓన్లీ ప్లాంక్ లా కాకుండా ఎడ్జెస్ అలా కర్వ్లా వచ్చి చాలా బాగున్నాయి। ఇప్పుడు నేను చూపించే ఈ మిర్రర్స్ అన్నీ నేనే రెడీ చేశాను, ఇవి ఓల్డ్ కర్టెన్స్ పాతగా అయిపోతే వాటి రింగ్స్ తో నేను రెడీ చేశాను। మొత్తం ఇంట్లో ఒక 4-5 మిర్రర్స్ ఉంటాయి మా ఇంట్లో డెకరేటివ్గా, ఆ మిర్రర్స్ అన్నీ నేనే రెడీ చేసుకున్నాను। ఒక శారీకి బ్లౌజ్ ఇలా డిజైన్ చేసుకున్నాను పెయింటింగ్ వేసుకుని, ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను। ఇంతలో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళారంట, మ్యాంగోస్ తర్వాత పనసకాయ ఇలాంటివన్నీ తీసుకొచ్చారు। ఇవి ఈ ప్లాంట్స్ని ప్రొపగేట్ చేద్దామని చూస్తున్నాను। ఈ ప్లాంట్స్ని మనం డైరెక్ట్గా కూడా మట్టిలో పెట్టచ్చు, బట్ ఫాస్ట్గా అవ్వాలనుకుంటే మనం వాటర్లో పెట్టుకొని కొన్ని రోజులు అలా వదిలేస్తే రూట్స్ కొంచెం పెద్దగా అవుతాయి। పెద్దగా అయిన వాటిని మనం మట్టిలో పెట్టామనుకోండి ఈజీగా మనకి గ్రో అయిపోతాయి। స్టార్టింగ్లో గార్డెనింగ్ అంటే ఐడియా లేని వాళ్ళందరూ ఇలా చేస్తే మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది, అండ్ ఫాస్ట్గా కూడా మొక్కలు మీకు గ్రోత్ అయినట్టు అనిపిస్తాయి అన్నమాట। ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు వాటి దగ్గర ఉన్న కొంచెం లీవ్స్ అయితే మీరు కట్ చేసేయండి, చేసేసి ఇలా వాటర్లో పెట్టేయండి। నేను ఎక్కువ ప్లాంట్స్ని ఇలా ప్రొపగేట్ చేయాలన్నప్పుడు ఇలానే గ్లాసుల్లో వాటర్ వేసి అన్నీ ఒక బాస్కెట్లో పెట్టేసి అలా వదిలేస్తాను। వదిలేసిన తర్వాత అవి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు ఎలా వచ్చినాయో వేర్లు, అలా వస్తాయన్నమాట। అలా వచ్చిన తర్వాత మనం ఇలా పాటింగ్ చేసుకోవడమే। నేను అలానే ఈ ప్లాంట్ని ఈ ప్లాంట్స్ అన్నిటిని ఈ బాస్కెట్స్లో పెట్టాను। ఇవన్నీ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది, ఇలా వర్షం వస్తున్నప్పుడు నాకు ఇంట్లో మొక్కలు ఏమైనా ఉంటే అవన్నీ నేను కొంచెం సేపు వర్షంలో పెడతాను। ఇలా కూల్గా ఉంది కదా అని చెప్పి టిఫిన్ ఏం చేయాలనిపించలేదు, పన్నీర్ ఉంటే పన్నీర్ పలావ్ చేశాను। ఇది చాలా ఈజీ రెసిపీ అన్నమాట, అందుకోసం ఫాస్ట్గా కుక్ చేసేసాను। అలా వేడివేడిగా ఉన్నప్పుడే తింటే ఇలా కూల్ వెదర్లో చాలా బాగుంటుంది కదా। ఇలా జరిగిందండి ఈ డే, అంటే యాక్చువల్గా కుకింగ్ కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ బట్ మీరు బోర్ ఫీల్ అవుతారని జస్ట్ సింపుల్గా ఇలా చూపించాను। నేను కొన్ని మేకోవర్ వీడియోస్ అండ్ పెయింటింగ్ వీడియోస్ తొందరలోనే అప్లోడ్ చేస్తాను, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। అంతేకాదు మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో కొన్ని కుర్తీస్కి పెయింటింగ్ చేసుకున్నాను, అలానే శారీస్కి బ్లౌజెస్కి కూడా చేశాను, అవన్నీ నేను మీకు ఆ కలెక్షన్ అంతా అప్లోడ్ చేస్తాను। ఇదే అండి ఇవాళ వీడియో, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్।